హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్ ఈ రోజు మనం టీఎస్ పీజీ సెట్ సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది కదా దాని యొక్క మెయిన్ డేటాన్ని డిస్కస్ చేద్దాం లెట్స్ గెట్ అవర్ వీడియో సో ఈ యొక్క వీడియోలో మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది అండ్ అట్ ద సేమ్ టైం ఏబి పీజీ సెట్ వాళ్ళు కూడా ఈ యొక్క వీడియోని క్లారిటీగా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే సేమ్ డేటా అనేది మీకు కూడా ఆల్మోస్ట్ ఆల్ యూటిలైజ్ అవ్వడం జరుగుతుంది ఓకేనా టీఎస్పీజీ సెట్ ఏపీపీజీ సెట్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ప్యాటర్న్ ఉంటుంది కాబట్టి మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా ముందే క్లారిఫై అయిపోతాయి కాబట్టి దెన్ మీరు ఇంకా పర్ఫెక్ట్గా ఈ ఒక ప్రాసెస్ని యూటిలైజ్ చేసుకోగలరు ఓకేనా సో దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ వెబ్సైట్ టీఎస్పీజి సెట్ ట్వంటీ ట్వంటీ వన్ సంబంధించినటువంటి మెయిన్ డేటా సో మనకి ఇక్కడ ఫస్ట్ అయితే ర్యాంక్ కార్డ్ ఎవరైతే ఇంకా డౌన్లోడ్ చేసుకోలేదు వాళ్ళందరూ కూడా ముందే ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి అండ్ అదేవిధంగా హాల్ టికెట్ ఇంకా ఎవరి దగ్గర అయితే అవైలబిలిటీలో లేదు ఎగ్జామ్ అయిపోయింది కానీ మనకు హాల్ టికెట్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి హాల్ టికెట్ని కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఓకేనా సో వచ్చినటువంటి మెయిన్ డేటాలో కలుపుతాం సో మనకు వచ్చినటువంటి డీటెయిల్ నోటిఫికేషన్ సో డీటెయిల్ నోటిఫికేషన్ ఫర్ ద వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ సో అండ్ అదేవిధంగా గేట్ అండ్ జీప్యాడ్ ప్యాట్ కనుక తీసుకుంటే టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ఈ యొక్క కన్జిక్యూటివ్ త్రీ ఇయర్స్లో లో ఎవరైతే గేట్ క్వాలిఫై ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క టీఎస్పీజీ సెట్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయచ్చు అండ్ అదేవిధంగా ఎవరైతే టీఎస్పీజీ సెట్ ట్వంటీ ట్వంటీ వన్లో లో పాస్ అయి ఉంటారో రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామ్ లో వాళ్ళందరూ కూడా ఈ యొక్క కౌన్సిలింగ్లో లో పార్టిసిపేట్ చేయచ్చు అడ్మిషన్ ఆఫ్ ఎంఈఎంటెక్ ఎంఆర్ఎం ఫామ్ అండ్ అదేవిధంగా డీ ఫామ్లోకి అయితే మనం అయితే ఎంటర్ అవ్వచ్చు సో దీంట్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి పాయింట్స్ అని డిస్కస్ చేద్దాం అండ్ అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఫీ కదా సో ఎస్సీ ఎస్టీ క్యాండెట్స్ అందరూ కూడా సిక్స్ హండ్రెడ్ రూపీస్ పీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది అండ్ అదేవిధంగా రిమైనింగ్ క్యాడెట్స్ అందరూ కూడా టు టువెల్వ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఆల్రెడీ మనకి ఈ నెల ఒకటో తారీఖు రోజు నోటీస్ రావడం జరిగింది అండ్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ ఫ్రెండ్స్ రెండు జరుగుతాయి ఓకేనా ఈ నెల నాలుగు అంటే ఈ రోజు నుంచి ఈ నెల పద్దెనిమిదవ తారీఖు దాకా అయితే ఈ యొక్క ప్రాసెస్ ఉంటుంది అండ్ అదేవిధంగా ఫిజికల్గా వెరిఫికేషన్ కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ స్పెషల్ కేటగిరీ దట్ మీన్స్ ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి సీఏపీ ఫిజికల్ హ్యాండికాప్ట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఫిజికల్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది దానికోసం మళ్ళీ మీరు సపరేట్గా స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అది కూడా ఈ నెల పదకొండు నుంచి పద్నాలుగు అంటే ఈ యొక్క ప్రాసెస్లోనే జరుగుతుంది ఈ యొక్క ఫిజికల్ వెరిఫికేషన్ స్లాట్ బుకింగ్ తర్వాత మనకు ఆంది డేట్లోనే మనకు అంటే నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే మనకి ఇమీడియట్గా ఆ యొక్క ప్రాసెస్ కూడా చేసేస్తారు అది అయిపోయిన తర్వాత మనకు రిజిస్టర్డ్ క్యాండిడేట్ సంబంధించినటువంటి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ యొక్క డేటా అనేది ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఒకవేళ ఏదైనా కరెక్షన్ ఉంటే మాత్రం మీరు ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు అది ఈ నెల ఇరవై ఒకటో తారీఖు రోజు అయితే ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత డైరెక్ట్గా మనకి ఇంపార్టెంట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ ఏ కాలేజీలో ఏ కోర్సులో మనం జాయిన్ అవ్వాలనేది ఒక వెబ్ ఆప్షన్స్ యొక్క మెయిన్ ఫేజ్ వన్ సో ఇక ఫేజ్ వన్లో మనకు ఈ నెల ఇరవై రెండు నుంచి ఈ నెల ఇరవై మూడు అంటే రెండు రోజులు మనకు టైం ఇస్తారు ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఎడిట్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వడం జరుగుతుంది వన్ డే ఈ నెల ఇరవై నాలుగో తారీఖు రోజు సో టోటల్గా అయిపోయిన తర్వాత జస్ట్ టూ డేస్లో వాళ్ళు మొత్తం ఫైనలైజ్ చేసేసి ఈ నెల ఇరవై ఏడో తారీఖు రోజు ఫైనల్గా కాలేజ్ అండ్ అదేవిధంగా కోర్స్ వైజ్గా వెళ్ళయితే డేటా అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ నెల ఇరవై ఏడో తారీఖు రోజు అండ్ అదేవిధంగా కాలేజెస్లో రిపోర్టింగ్ అనేది నెక్స్ట్ డే నుంచి నవంబర్ ఫోర్త్ దాకా అయితే ఉంటుంది అండ్ అదేవిధంగా క్లాస్ వర్క్ అనేది నవంబర్ ఎయిత్ నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సో దిస్ ఈజ్ ద షెడ్యూల్ ఓకేనా సో ఈ యొక్క షెడ్యూల్ ప్రకారం ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ మనకు కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫర్ ద కాంటాక్ట్ ఓకేనా సో ఏ కేటగిరీ వాళ్ళకి హెల్ప్ లైన్ సెంటర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి మీ యొక్క పాయింట్అవుట్స్ని మీరు వర్కౌట్ చేసుకోవచ్చు ఓకేనా అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ ఓకేనా ఇక్కడ మనకు అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ సంబంధించి గేట్ అండ్ జీప్యాడ్ వాళ్ళకి సంబంధించినటువంటి డేటా అండ్ అదేవిధంగా ప్రతి క్యాండిడేట్ కూడా మీ యొక్క ఇంటర్మీడియట్ టెన్త్ అండ్ అదేవిధంగా డిప్లొమా అయితే డిప్లొమా బీటెక్ అయితే బీటెక్ మీకు సంబంధించినటువంటి ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ రెడీ చేసుకుని వాటన్నిటిని కూడా స్కాన్ చేసి పెట్టుకోండి స్కానర్ కాపీ ఉండాల్సి ఉంటుంది ఓకేనా టెన్త్ క్లాస్ స్టడీ సర్టిఫికేట్ లేదా బోనఫైడ్ సర్టిఫికేట్స్ కూడా కావాల్సి ఉంటుంది రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్ అనేవి కావాల్సి ఉంటుంది అండ్ అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్యూస్ సర్టిఫికేట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి సి పాయింట్ ఫ్రెండ్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈడబ్ల్యూఎస్ అయినా అండ్ అదేవిధంగా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయినా కూడా మనకు వన్ వన్ ట్వంటీ ట్వంటీ వన్ తర్వాత తీసుకున్నది ఉండాలి అండ్ అదేవిధంగా మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా సేమ్ అంతే ఓకేనా జనవరి తర్వాత తీసుకున్నదే ఎలిజిబుల్ అవుతుంది ఎందుకంటే మనకి ఇక్కడ రీఎంబర్స్మెంట్ జరగాలి కదా రింబర్స్మెంట్ కావాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క ప్రాసెస్ అనేది జరుగుతుంది అండ్ అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఇక్కడ మనకు కొంత డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇదంతా ఎవరికైతే క్లారిటీ కావాలనుకున్నారో వాళ్ళందరూ ఒకసారి చెక్ చేసుకోండి అండ్ అదేవిధంగా టీసీ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ టీసీ ఇస్ ఆల్సో నీడెడ్ ఓకేనా అలాట్మెంట్ ఆర్డర్తో పాటు టీసీ కూడా తీసుకెళ్ళాలి కాబట్టి ముందే మీరు కాలేజీ నుంచి టీసీని రెడీ చేసుకోండి అది కూడా స్కాన్ చేసి పెట్టుకోండి ద ఫ్యూచర్ పర్పస్ ఓకేనా సో ఇప్పుడు మనం మన యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం అండ్ ఇక్కడ కనిపిస్తుందిగా ఫ్రెండ్స్ క్లిక్ ఇయర్ ఫర్ టీఎస్ పీజీ సెట్ ఓకేనా ఇక్కడికి రాగానే ఇక్కడ మీకు ప్రాసెస్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ రైట్ సైడ్ స్టెప్స్ టు బి ఫాలోడ్ సో ఇక్కడ మీకు ప్రాసెస్ కనిపిస్తుంది ఇక్కడ రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది ఈ యొక్క లింక్ ద్వారా తర్వాత లాగిన్ చేయాల్సి ఉంటుంది లాగిన్ అయిపోయిన తర్వాత మనం పన్నెండు వందల ఆరు వందల మీ యొక్క కేటగిరీని బట్టి మీరు ఆ యొక్క అమౌంట్ పే చేయాలి తర్వాత అప్లోడ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ప్రిలిమినరీ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది ఆ తర్వాత మనకి ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారంగా వెబ్ ఆప్షన్స్ కూడా ప్రాసెస్ జరుగుతుంది ఆ తర్వాత సీట్ అలాట్మెంట్ అయిపోతుంది ఆ తర్వాత మీ యొక్క రీఎంబర్స్మెంట్ క్రైటీరియాని బట్టి మీ యొక్క ఫీ పేమెంట్ సంబంధించినటువంటి చలాన్ అనేది రావడం జరుగుతుంది విత్ జాయినింగ్ రిపోర్ట్ కూడా అటాచ్ అయ్యి రావడం జరుగుతుంది ఆ యొక్క రిపోర్ట్ అన్నీ మనం తీసుకెళ్ళి కాలేజీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది తర్వాత ప్రాసెస్ అనేది మనందరూ తెలిసిందే ఓకేనా అండ్ అదేవిధంగా మీకు ఇందులో ఇంకేదైనా డౌట్ ఉంటే మాత్రం మీ యొక్క టెక్నికల్ సపోర్ట్ని కాంటాక్ట్ అవ్వండి లైక్ మీ దగ్గర సర్టిఫికేట్స్ అవైలబులిటీలో లేకున్నా ఒకవేళ ఎక్కడన్నా ఎవరి దగ్గరైనా హోల్డ్ అయి ఉన్నా లేకపోతే ఇంకా కాలేజీ వాళ్ళకి ఫీ పేమెంట్ చేయకుండా కాలేజీలో హోల్డ్ అయి ఉన్నా అట్లాంటి సందేహాలు ఏది ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా వీళ్ళకి కాంటాక్ట్ అయితే దే విల్ సపోర్ట్ అండ్ అదేవిధంగా ఒకవేళ మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఏదైనా టెక్నికల్ ఎర్రర్ వచ్చినా కూడా వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి దే విల్ ఆటోమేటికల్లీ ఇన్ఫామ్ అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు వాట్సాప్ సపోర్ట్ ఉంది డైరెక్ట్గా మీరు వాట్సాప్ ద్వారా కూడా వీళ్ళని అప్రోచ్ అవ్వచ్చు వాట్సాప్ అంటే ఇంకా మనకు బెనిఫిట్గా ఉంటుంది కదా వాట్సాప్ ద్వారా చేయండి అండ్ అదే విధంగా డైరెక్ట్ యొక్క ఫోన్ నంబర్ కూడా కాంటాక్ట్ అవ్వండి సో ఫస్ట్ మనం అప్లై చేద్దాం సో ఎట్లా ఇంటర్ఫేస్ వస్తుందో చూద్దాం కొద్దిగా సర్వర్ అయితే స్లోనే ఉంది ఓకేనా సో ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది క్యాండిడేట్ యొక్క గేట్ అయితేనేమో రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి టీఎస్పీజీ సైట్ అయితే హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి మీకు వచ్చిన ర్యాంక్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత మనం లాగిన్ అయిపోవాలి లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏదైతే మనం ప్రాసెస్ చెప్పామో సేమ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది అండ్ మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్కున్నటువంటి డౌట్ ఏంటంటే అసలు ఏ కాలేజీలో ఏ వేకెన్సీస్ ఉన్నాయి ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా కావాలి సార్ అని అంటున్నారు కదా దానికి సంబంధించినటువంటి డేటా మనకి ఇక్కడ ఆల్రెడీ అటాచ్ చేయడం జరిగింది కోర్సెస్ అండ్ ఎలిజిబిలిటీ ఓకేనా యూనివర్సిటీ వైజ్గా మనకి ఇక్కడ డేటా అనేది అందుబాటులో ఉంటుంది సో ఆ యొక్క యూనివర్సిటీ ఇస్తున్నటువంటి పోస్టుల యొక్క డేటా మనకి ఇక్కడ యాక్సెస్లో ఉంటుంది జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ సో దీనికి సంబంధించినటువంటి డేటా చూద్దాం సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బీఆర్కి సంబంధించినటువంటి ఏ కేటగిరీస్ ఉన్నాయి ఓకేనా సో దీని బేస్ పైన మళ్ళీ మీరు సపరేట్గా మళ్ళీ వేరే ట్యాబ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది అంటే మీరు ఆన్లైన్లో సెర్చ్ చేయాల్సి ఉంటుంది ఎంటెక్ ప్లానింగ్ పైన ఏ ఏ కాలేజెస్ అనేవి యాక్సెస్లో ఉన్నాయి అంటే మనం మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ఇచ్చినటువంటి ఇస్తున్నటువంటి కోర్సెస్ ఇవి ఓకేనా అండ్ నెక్స్ట్ జేఎన్ టు హెచ్ సో జేఎన్ టు హెచ్ కన్నా తీసుకుంటే సివిల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్లో కానీ తీసుకుంటే అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ బాగానే ఉంటుంది క్యాడికామ్ బాగానే ఉంటుంది మిషన్ డిజైన్ ఇంజనీరింగ్ డిజైన్ సో ఒకవేళ మీరు కనుక ఇండస్ట్రియల్ పర్పస్లో ఇన్ డిటెయిల్గా వెళ్ళిపోవాలంటే అంటే మిషన్ సైడ్ మిషనింగ్ సైడ్ వెళ్ళాలంటే లేదా అడ్వాన్స్డ్ మిషనరీ టెక్నాలజీకి వెళ్ళాలంటే ఇది బెటర్ అండ్ అదేవిధంగా డిజైన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓకే థర్మల్ హీటింగ్ వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకట్రానిక్స్ సో ఒకవేళ మీరు కనుక రోబోటిక్స్ సైడ్ వెళ్ళాలంటే లేదా అడ్వాన్స్డ్ నానో టెక్నాలజీ సైడ్ వెళ్ళాలంటే అంటే ఈసారి నానో ఇవ్వలేదు జేఎన్ డ్యూహెచ్లో సో జేఎన్ యూహెచ్లో లేదు కాబట్టి మనం వేరే దాంట్లో చూద్దాం మెకట్రానిక్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ మెకట్రానిక్స్ అయితే బెస్ట్ అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది మెకానికల్ ప్లస్ ఎలక్ట్రికల్ వర్షన్లో మనకు రోబోటిక్స్ వర్షన్లో ఉంటుంది సో నానో ఇచ్చుంటే బాగుండేది సో జేఎన్యుహెచ్లో చూద్దాం కాకతీయులో ఇచ్చిండేమో సో కేయూలో అయినా చూద్దాం సో మెకానికల్ వాళ్ళకి కేయూలో కనుక తీసుకుంటే మనకి ఇక్కడ క్యాడ్ క్యామ్ డిజైన్ ఇంజనీరింగ్ రెండు మాత్రమే యాక్సెస్లో ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఓయూ ఓయూలో కనుక తీసుకుంటే ఇక్కడ మనకు నేను ఉంటుందో చూద్దాం ఇక్కడ లేకుంటే మళ్ళీ మనం ఏపీకి వెళ్లాల్సి ఉంటుంది సో టూల్ డిజైన్ ఉంది టర్బో మిషనరీ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ సో రోబోటిక్స్ ఇక్కడ స్పెషల్గా ఇచ్చింది కాబట్టి దీనికి ఎక్కువ ప్రియారిటీ వన్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఇట్లా ఏదైతే లేటెస్ట్గా వచ్చినాయో వాటికి ఫ్యూచర్ ఎక్కువగా ఉంటుంది ఓకేనా ఎందుకంటే థర్మల్ కానీ హీట్ వెంటిలేషన్ వీటికి సంబంధించి కంటే మీరు అడ్వాన్స్డ్ అయినటువంటి అన్నీ నెక్స్ట్ జనరేషన్ ఏదైతే అప్గ్రేడెడ్ అవ్వబోతుందో దానిపైన ఫోకస్ చేయండి దానిపైన ఫోకస్ చేస్తే డెఫినెట్గా మనకు నెక్స్ట్ ఫ్యూచర్ స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ఇప్పుడు థర్మల్ కానీ ప్రొడక్షన్ కానీ ఇవన్నీ కూడా ట్రెడిషనల్ ఆల్రెడీ మన యొక్క ఇంజనీరింగ్లో ఇవన్నీ కూడా మనం ప్రిపేర్ అయి ఉంటాం కొత్తగా ఏదైనా కూడా కొత్తగా వస్తుంది రోబోటిక్స్ ఉంది ఫ్యూచర్ బాగుంటుంది ఆటోమేషన్లోనే ఫ్యూచర్ బాగుంటుంది అండ్ అదేవిధంగా మెకట్రానిక్స్లో బాగుంటుంది నానోలో బాగుంటుంది ఎక్కువ మంది వాటికి ప్రయత్నించండి డెఫినెట్గా మనకు అక్కడ కొద్దిగా కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది అండ్ ఎట్ ది సేమ్ టైం మనకు కొత్తది నేర్చుకుంటాం కాంపిటీషన్ కూడా తక్కువగా ఉంటుంది అండ్ నెక్స్ట్ పాలమూరు యూనివర్సిటీ కనుక తీసుకుంటే ఎంఫామ్ సంబంధించినటువంటి డేటా సో ఈ యొక్క కేటగిరీలో అంటే ఈ యొక్క స్పెషలైజేషన్లో ఈ యొక్క కోర్సుకు సంబంధించి మన యొక్క నియర్ బై కాలేజెస్ ఏమున్నాయి మన యొక్క నియర్ బై ఉన్నటువంటి డేటా లేదా హైదరాబాద్లో ఏ కాలేజెస్ వీటికి సంబంధించి డేటా ఇస్తుంది అని అంటే మీరు డైరెక్ట్గా గూగుల్లో సెర్చ్ చేయాలి లేదు అన్నట్లయితే మనకు కౌన్సిలింగ్ టైంలో వెబ్ ఆప్షన్స్ వస్తాయిగా ఫ్రెండ్స్ వెబ్ ఆప్షన్స్ అప్పుడు మాత్రం మీకు టూ డేస్ టైం ఉంటుంది కదా ఒక డే ఓపెన్ చేయండి వన్ డే మొత్తం ఓపెన్ చేసి అక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి మ్యాటర్ మొత్తాన్ని కూడా చెక్ చేసుకోండి ఫస్ట్ దేనికి ప్రయారిటీ ఇవ్వాలంటే మీ యొక్క స్పెషలైజేషన్ మీరు ఏ కాలేజీలో చదివినా మిమ్మల్ని ఏమని పిలుస్తారు ఫ్రెండ్స్ మిమ్మల్ని ఏం మిమ్మల్ని ఏమని అంటారు మీరు మీరు ఏం అని అంటే మీ యొక్క స్పెషలైజేషన్ చెప్తారా మీరు కాలేజ్ పేరు చెప్తారా మీరు స్పెషలైజేషనే కదా మీ యొక్క స్పెషలైజేషనే మీ యొక్క కెరీర్ కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ స్పెషలైజేషన్కి ఇవ్వండి దెన్ ఒకవేళ మీరు కనుక రెండు మూడు స్పెషలైజేషన్లో ఏదైనా పర్వాలేదు అన్నప్పుడు ఆ రెండు మూడిట్లో ఏది బెస్ట్ కాలేజ్ ఇస్తుందో దానికి ప్రియారిటీ ఇవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉంటే నేను రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్కి ప్రియారిటీ ఇస్తాను సో అట్లాంటప్పుడు ఆ యొక్క కోర్స్ ఇచ్చేటటువంటి కాలేజెస్ ఏది ఉన్నో దాంట్లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్కి మనం ప్రియారిటీ ఇవ్వాలి లేదు నేను ప్రొడక్షన్కి వెళ్తా ప్రొడక్షన్లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ అట్లా బెస్ట్ నుంచి ఇట్లా మనం లో లెవెల్కి రావాల్సి ఉంటుంది ఫస్ట్ ఏ ర్యాంక్ వచ్చినా మీరు ఖచ్చితంగా యూనివర్సిటీ పిక్ చేయండి యూనివర్సిటీ తర్వాత నెక్స్ట్ మీరు ప్రియారిటీ ఇవ్వాల్సింది అటానమస్కి అటానమస్ తర్వాత టాప్ మోస్ట్ అయినటువంటి ప్రైవేట్ కాలేజెస్కి ఆ తర్వాత నార్మల్ అయినటువంటి ప్రైవేట్ కాలేజెస్కి మీరు ఇట్లా కేటగిరీ వైజ్ చేసుకుంటూ వస్తే నెంబర్ వన్ ఏమవుతుందంటే ఈసారి కోవిడ్ ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ కూడా తక్కువ మంది అటెండ్ అయ్యారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్కి యూనివర్సిటీలోనే మెయిన్ క్యాంపస్లోనే సీట్స్ వస్తాయి అదైతే పక్కా అండ్ అదేవిధంగా ఒకవేళ దాంట్లో మిస్ అయినా అటానమస్లో అయినా మీకు మంచిగా వస్తుంది మనకు నెక్స్ట్ ఈ యొక్క కోర్స్ పైన జాబ్ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఓకేనా ఇట్లా ఎన్నో నెంబర్ ఆఫ్ ఇష్యూస్ అనేది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి వాటన్నిటిని కూడా మీరు అబ్జర్వ్ చేసుకోండి ఒకవేళ మీకు గనక ఇంకా డేటా కావాలంటే మాత్రం ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కన్వీనర్ డాట్ పీజీ సెట్ ఎట్ ద రేట్ టీఎస్ సిహెచ్ఈ డాట్ ఏసీ డాట్ ఇన్ అని ఇక్కడ ఈమెయిల్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ యొక్క ఈమెయిల్ ఐడికి అయితే మెయిల్ చేయండి మీరూ కూడా ఏమైనా మెయిల్ చేస్తారంటే కాలేజ్ వైజ్గా స్పెషలైజేషన్ వైజ్గా లిస్ట్ ఇవ్వండి ఆ యొక్క లిస్ట్ బేస్ పైన మేము మా యొక్క ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ అని ముందుగానే మేము చెక్ చేసుకుంటాం ఆన్ టైంలో పెద్దగా ప్రెజర్ పడకుండా ఉంటుంది అని మీరైతే మెయిల్ చేయండి డెఫినెట్గా వాళ్ళు ఇప్పుడు ఎట్లయితే మనకు యూనివర్సిటీ వైజ్ ఇచ్చారో సేమ్ అట్లే మనకు ఒక లిస్ట్ అని విడుదల చేస్తారు సో ఇక్కడ కానీ ఇంకెక్కడ ప్లేస్ చేస్తారు వెబ్సైట్లో యూ విల్ డైరెక్ట్లీ గ్యాదర్ ఇట్ అండ్ అదేవిధంగా ఏపీ వాళ్ళకి ఇంకా కొద్ది టైం ఉంది వాళ్ళది కూడా మనకు త్వరలోనే అప్డేట్ అనేది వచ్చేస్తుంది సో టీఎస్ వాళ్ళు మాత్రం ఫాస్ట్గా చేసేయండి అండ్ అదేవిధంగా మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా మనకి ఒక వెబ్సైట్లో డీటెయిల్స్ ఉన్నాయి అండ్ అదేవిధంగా ట్వంటీ ట్వంటీ సంబంధించి నేను ఆల్రెడీ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది కదా దాన్ని అయినా రిఫరెన్స్ తీసుకోండి ఆల్మోస్ట్ సేమ్ ప్యాటర్న్ ఉంది కాబట్టి ఎలాంటి టెన్షన్ అవసరం లేదు ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు చూడే నెక్స్ట్ వీడియో మనకు నడగం ఈ వీడియోని అందరూ కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్